भारत माता की, भारत माता की। करंजी ग्राम स्थानिक सरपंच एनुगु रतन रेड्डी गारु, बीजेपी बूत अध्यक्षुलु गोटिमूकल पोचन्न गारु, शक्ति कमिटी शक्ति केंद्रम इंचार्ज गंगाम रामरेड्डी गारु, ग्राम उप सरपंच तिपिरेड्डी महेंद्र रेड्डी गारु, भारतीय जनता पार्टी सोदरुलु सोदरीमणुलु, ग्रामानिकि चेंदिन अन्नदम्मुलंदरिकी अक्कचेल्लेलंदरिकी नमस्कारं तेलियजेस्तू इक्कड करंजी ग्रामंलो नाकु इप्पुडु वस्तुंटे नडुचुकुंटू वस्तुंटे चेप्ता उन्नारु 2001 ला मोट्टमोदटि एकैक एंपीटीसी मन अन्न रतनन्न అప్పట్లా 22 సంవత్సరాల కింద తెలంగాణ వస్తది అన్న నమ్మకంతోటి తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటి రోజు నుంచి ఉండి మీ గ్రామం మీరందరి ఆశీస్సులతో ఇక్కడ ఎంపీటీసీగా గెలిపించడం అంటే ఎంత ఒక ప్రత్యేక రాష్ట్రం ఒక భావన గ్రామ స్థాయి నుంచి అప్పటి నుంచి ఎంత బలపడింది ఇయాల మనం రాష్ట్రం సాధించుకున్నాము రాష్ట్రం సాధించుకొని 8 సంవత్సరాలు దాటింది ఇయాల పరిస్థితి ఏమున్నది రతనన్న 2001 లా కరంజి గ్రామం పరిస్థితి ఇప్పుడు ఉన్నదానికంటే బెటర్ ఏ ఉంటుంది నాకు తెలిసి డిఫినెట్ గా ఇప్పుడు ఉన్నదానికంటే బెటర్ ఏ ఉంటుంది ఈ కుటుంబ పాలన వల్ల ఏమైతదంటే అన్న మన గ్రామంలో బడి ఉన్నదా బడి ఉన్నదా మంచి ఉన్నదా क्लास रूम लुनेया बाथरूम लुनेया किटकी लुनेया बेंचुलु टीचर लुनरा मना उर लेदो एनिमिदेलु पालिंचिनाक कोत्त स्कीम तेच्चुडेंदे एनिमिदेल परिपालन अयिपोयिंदंट इप्पुडु मना ऊरि बणपडिकिंदंट मंचि चेस्तारंट एनिमिदेल एं बिकिरो मरि 9700 कोट्लु 2014 ला गप्पुडे प्रधानमंत्री मुख्यमंत्री केसीआर अयिंडु अप्पटि इप्पटिदाका 9700 कोट्ल रूपायलु मन पाठशालालकु पंपिस्ते समग्र शिक्षा अभियान किंद 9700 कोट्ल तीसुकुपोयि कालेश्वरंलो मुंचिन घनत मुख्यमंत्री कल्वकुंट्ल चंद्रशेखर राव अय्या कोडुकुलु अंटारु एमिच्चिनरु एमिच्चिनरु उत्ति पिल्लगार्ल चदुवुकि 10000 कोट्ल इच्चाडु इयला इक्कड గ్రామంలో మాట్లాడాలన్న అంత రైతాంగం ఉంటదిగా అంత రైతులు ఉంటారు ఇయాల ఎవరన్న జవాబు చెప్పుండి మీరందరూ పెద్ద మనుషులు ఈ నేల నుంచి చూస్తా ఉన్నారు ఎప్పుడైనా పంట నష్టం అయిపోతే పంట నష్టపరిహారం ప్రభుత్వాలు ఇస్తాయా ఇయ్యా తక్కనో ఎక్కనో ఏదో ఒకటి ఇస్తాయి ఇయాల పంట నష్టపరిహారం గత 8 ఏళ్ల నుంచి వస్తున్నదా వస్తున్నదా అయి మీకు రైతు బంధం వస్తున్నది కదా 10000 ఏ గల్లనే విత్తనాలు కొనుక్కోండి అల్లనే నాట్లేయండి అదే వెంచుండి దరచిన రాకున్నా అదే 10000 సరిపెట్టుకోండి పంటలు తుఫాన్లు వచ్చి కొట్టకపోయినా అదే 10000 ఆడోళ్ళకేమో మహిళలకేమో 2000 పెన్షన్ ఇస్తారు అల్లనే కిరాయ కట్టుకోండి పొరగాళ్ళన్నీ చదివించుకోండి అల్లనే పెద్ద చేయండి అల్లనే భూవదినుండి అల్లనే బీమా రాస్తే అల్లనే దవకన ఖర్చు చేసుకోండి ఆ 2000 రూపాయలనే బతుకుండ్రి అయిపోయి రెండు స్కీములు ఇక ఇడ మొదలైతది ఆడ బంద్ అవుతుంది ఇలా దేశవ్యాప్తంగా ఫసల్ బీమా యోజన ఉన్నది తెలంగాణలో కూడా 2018 దాకా ఉండే రైతులు కడుతున్నారు ప్రీమియం కేంద్రం ప్రీమియం కడుతున్నది రాష్ట్ర ప్రభుత్వం కట్టుడు బంద్ చేసింది పోయిన
ఉండిపోటు వచ్చు ఇంకే బీమారొచ్చు కరోనా వచ్చు ఇంకేమన్నా వచ్చి కార్పొరేట్ సంస్థలలో పోయి ఆసుపత్రుల్లో పోయి ఇలాజ్ చేపించుకొని 5 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం 5 లక్షలు ఇలా పెద్ద మనిషి బీమారేంటి తీసుకుపోయి హాస్పిటల్ అయితే 5 లక్షలు వాడుకోవచ్చు ఆ కుటుంబం వచ్చే సంవత్సరం ఆయన పిల్లల కోరుకున్న బీమార్ అయితే మళ్ళీ 5 లక్షలు వాడుకోవచ్చు అటువంటి స్కీమ్ తీసుకొచ్చి దేశవ్యాప్తంగా పెడితే మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ ప్రజలకు ఆ స్కీమ్ వద్దట 2 లక్షల రూపాయల తోటి ఆవాస్ యోజన ఇళ్ళు వద్దట పంట బీమా పథకం వద్దట మరి నువ్వేమైనా చేస్తున్నావా మనుషులకు బీమా లేకపోయే పంటలకు బీమా లేకపోయే ఉండనీకి ఇల్లు లేకపోయే తోలనీకి బండ్లు తోలనీకి రోడ్డు లేకపోయే పొరగాళ్ళు పోయి స్కూల్లో మంచి చదువుతా ఉంటే టీచర్లు లేకపోయే క్లాస్ రూములు లేకపోయే భూగా కూడా లేకపోయే పురుగుల భూమ పెడతా ఉన్నాడు ఈ మధ్య తెలంగాణ రోజు ఒక స్కూల్లో పురుగుల భూమ తిని అడ్డం పడతా ఉన్నారు పిల్లలు ఇక హాస్పిటల్లో పోతే దవాఖానాలకు పోతే డాక్టర్లు లేకపోయే నర్సులు లేకపోయాయి కేసీఆర్ సర్కార్ ఏం చేస్తున్నారు ఏం చేద్దాం అనుకుంటుంది తెలంగాణ ఇలా ధనిక రాష్ట్రం అంటాడు ధనిక రాష్ట్రం అంటాడు జీతాలు 20 తారీఖు వరకు జీతాలు ఇయ్యడు రోజు ఒక జిల్లాకి ఇద్దరు జీతం ఇలా తుఫాన్ వచ్చి మొత్తం కొడుక పీకినాయి ఇలాంటి వరకు గాలి మోటర్ ఎక్కింది లేదు ఏరియల్ సర్వే చేసింది లేదు కేంద్రంకి వెళ్ళి కమిటీ వచ్చి సర్వే చేసుకుని పాయ్ ఈ ముఖ్యమంత్రి ఇంట్లోకి వెళ్ళడం లేదు గాలి మోటర్ ఎక్కువ లేదు పోనీ కొడుకన్న వస్తారంటే కొడుకు కాజారిందట నేను వెరికిందట 3 వారాల బెడ్ రెస్ట్ అట ఏం సినిమా చూడాలి అని మా అమ్మని అడుగుతున్నాం నిజంగా మనసు మీద చేతేసుకొని చెప్పారు గుండె మీద చేతేసుకొని చెప్పారు 2001లో మీరు ఫస్ట్ టైం టీఆర్ఎస్ ఎంపీటీసీని గెలిపించినప్పుడు తెలంగాణ వస్తే గిట్లు ఉంటుంది అనుకున్నామా ఒక నిజాయితీ సర్కారు ఉండాలి ఒక రూపాయి ఢిల్లీకి వెళ్తే ఆ రూపాయి ప్రతి మన గ్రామాలలో ఉన్న పేదల ఇంటికి చేరే వరకు ఒక సక్రమైన నిజాయితీ పాలన ఉండాలి ఇదేం దోపిడేనా ఇచ్చిన వీడి దోపిడి 4 లక్షల కోట్ల అప్పులు చేసి 4 లక్షల కోట్ల అప్పులు చేసి ఒక ధనిక రాష్ట్రం ఒక సర్ప్లస్ స్టేట్ ని 4 లక్షల కోట్ల అప్పులు చేసి ఇవాళ ఈ గతికి తీసుకొచ్చిన ఘనత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక చరిత్రహీనుడుగా మిగిలిపోతాడు తెలంగాణ రాష్ట్రం కాబట్టి దయచేసి మీకు ఎంత ముందు చూపు ఉన్నదో ఈ గ్రామానికి మీ అందరిని కోరడానికి వచ్చినాము మేము ఇతర రాష్ట్రాలలో దేశవ్యాప్తంగా మేము ఆల్రెడీ స్కీమ్లన్నీ ఇంప్లిమెంట్ చేసి కోట్లాది మందికి దాని గురించి దాని మీద అటువంటి స్కీముల ద్వారా వాళ్ళకి లాభం పొందినాక మీ దగ్గరకు వచ్చి మేము తెలంగాణలో కూడా చేస్తామని చెప్పి మీకు భరోసా కల్పించి మీ ఓటు అడగడానికి వచ్చినాం అదే ఆ కార్యక్రమమే ప్రజా కోసం బీజేపీ భరోసా దయచేసి మీరందరూ కూడా రానున్న ఎన్నికల్లో ఒక్కటై నరేంద్ర మోడీ గారి నిజాయితీ పరమైన సర్కార్ని తెలంగాణ దేవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాము.